ఊరోళ్ళైతే చాలా సహాయం చేశారు అగ్గిపెట్ట అయితే ఇచ్చారు నాకు నాటుకోడి చిల్లిగారు కావాలమ్మ ఏదయ్యా మీ తాత తాగి తిరుగుతున్నాడు పట్టించుకోవటం లేదు నాలుగు కోడి గంపలు అయితే తీసుకెళ్ళి తాగి అమ్ముకొని తాగాడయ్యా అమ్మమ్మ నువ్వు పెద్ద బేవర్స్ మీ తాత చూస్తే పరమ అరెస్ట్ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు మీకు అలా సాగుతుందిరా నాకు తెలియదు నాకు కావాలి సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా ఈ చేతికో 12 గాజులు ఈ చేతికో 12 గాజులు ఉండేవి మొత్తం అవగొట్టేశాడు మీ తాత లేదు పారం కొడితే సరిపెట్టుకోండి ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి చెయ్యి నాకు ఏదో ఆ కాని అయితే అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా మనవడు అడిగినట్టు చిల్లిగారు చికెన్లోకి చింతకాయ వేసుకుంటున్నాం అగ్గి పెట్టేది అగ్గిపెట్టు కానీ రాలేదుగా ఎప్పుడు మర్చిపోతానే ఉంటాడు ఎప్పుడు వచ్చినా అగ్గిపెట్టు మర్చిపోతా ఉంటాడు చూడు చూడు ఇక్కడ చూడు పోయిందే సార్ సార్ సారీ అలా కాదు అగ్గిపెట్టి మర్చిపోయాను ఫ్రెండ్స్ ఎప్పుడు చూసినా కూడా అవుట్డోర్కి వచ్చినప్పుడు అన్నీ పెట్టుకుంటాం కానీ అగ్గిపెట్టి ఒకటి మర్చిపోదాం అనమాట ఈ ఊరు వాళ్ళు అయితే చాలా సహాయం చేశారు అగ్గిపెట్టి అయితే ఇచ్చారు ముందుగా పోయి ముట్టించుకుందాం ముందుగా వెళ్ళాడు సాల్ట్ వేసుకొని గారిపిండి కలుపుకుందాం పొయ్యి మీద బాండి పెట్టుకుందాం ఇప్పుడు నూనె పోసుకుందాం నూనె అయితే మరిగింది గారిపిండి చేసుకుందాం నాయనమ్మా నేను గారి తిన్నా తీసుకయ్యా తిను బాగున్నాయి నాయనమ్మ గారెలు ఎర్రగా గాలితే బాగా రుచిగా ఉంటాయి గారె చింతకాయ చికెన్లోకి కావాల్సిన పదార్థాలు చికెన్ చింతకాయలు తెల్లగడ్డలు అల్లము ధనియాలు చెక్క లవంగాలు జీడిపప్పు సాల్ట్ కారం పసుపు టమాటా తరిగిన టమాటా తరిగిన పచ్చిమిర్చి
తరిగిన ఉల్లిపాయలు, తరిగిన కొత్తిమీర, కరివేపాకు పొయ్యి మీద కొండ పెట్టుకుందాం. కొండ కాగింది, రెండు చెంచాలు నూనె పోసుకుందాం. నూనె కాగింది, తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం, తరిగిన పచ్చిమిర్చి వేసుకుందాం, అట్టాగా కరివేపాకు కూడా వేసుకుందాం. అల్లం తెల్లగడ్డ దంచుకుందాం. అల్లం తెల్లగడ్డ ఎర్రగా వచ్చేదాకా వేపుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. శుభ్రంగా కడిగిన చికెన్ వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. చికెన్లో నీరంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం, కొంచెంసేపు మగ్గనిద్దాం. టమాటా వేసుకుందాం. కాసేపు టమాటా మగ్గనిద్దాం. టమాటా మగ్గింది, కారం వేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుందాం. చింతకాయలే వేసుకునేవాళ్ళం అన్ని కూరల్లో, పప్పులో కానీ, చికెన్లో కానీ, మటన్లో కానీ అన్నీ చింతకాయలే ఎక్కువ వాడేవాళ్ళం మేము. మేము ఇలానే వేసుకుంటాము, ధనియాలు ఎట్లయినా కాలుస్తాము మేము. చాలా రుచిగా ఉంటాయి ఇట్లా కాల్చి వేసుకుంటే. జీడిపప్పు, లవంగాలు, చెక్క ఇవి కూడా కాలుసుకున్నాం. ధనియాలు, జీడిపప్పు, లవంగాలు, చెక్క ఇవన్నీ మెత్తగా దంచుకున్నాం. మెత్తగా దంచుకున్న మసాలని చికెన్లో వేసుకుందాం. మంచిది వాసన వస్తుంది, సువాసన వస్తుంది, గుమ్మగుమ్మలాడుతుంది వాసన. ఈ చింతకాయ బాగా ఉడికిపోయింది, ఈ డప్పను తీసి బయట పడేద్దాము. ఈ కూర బాగా రుచిగా ఉంటుంది, పులుపు బాగా సరిపోతుంది. ఇది చూడండి, ఇది ఇంకా ఊడిపోలేదు, ఇది డొప్పలాగా ఊడొచ్చింది. అప్పుడు కూర బాగా చిక్కబడింది. కొత్తిమీర వేసుకొని ఉప్పు చూసుకొని దించేసుకున్నాం. చింతకాయ చికెన్ చాలా టేస్ట్గా ఉంది, సూపర్గా ఉంది, చాలా బాగుంది. సాల్ట్ వేసుకొని చింతకాయలో తింటే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి తిని. ఈ గొర్ర మనోడా పొద్దుటి నుంచి గోల ఒకటే గోల చేస్తున్నావు, తినాలి గారిలో గారిలో అని. చాలా రోజులు అయిందమ్మ తిని. తిను మనోడా తిను. కూర కూర వేస్తున్నావు, ఉండు
గుమగుమలాడుతుంది. గుమగుమలాడుతుంది. ఏయ్ తొందరకి తొందరకి. ఓయ్ తల్లో ఉండు, ఏత్తా కదా. తాతకి తాతకు వద్దా? తాత ఆడితే ఆగి పడిపోయాడు. నువ్వు దిన ముందు తాతతో ఎందుకు? నువ్వు దిన పొద్దుటి నుంచి గోలు చేస్తున్నావుగా గారెలు. చాలా అమ్మ, చాలా చాలా. కొంచెం పులిసి చిల్లి గారెలు, చికెన్, చింతకాయ చికెన్. నువ్వు చేయలేదుగా, నాటుకోడి చేయలేదుగా. నువ్వు చేశానుగా చికెన్, చింతకాయ చికెన్. మామూలు ఫారం కోడి చికెన్ చేసావుగా. నువ్వు నాటుకోడి చికెన్ చేయలేదుగా. నాటుకోడి చికెన్ చేయలేదు రే, ఫారం చేస్తా. అవును, గురవారెడ్డిది ఎప్పుడు తీరిపోయి తప్పు? గుండు గురవారెడ్డిది ఇప్పుడు గుండు గురవారెడ్డి బాకి తీరాలంటే ఇప్పుడు ఆడా. మీ తాత గంపలల్లి అమ్మకొచ్చి ఎప్పటికి 10 సంవత్సరాలకు కూడా తీరదా బాకి. చాలా బాగుందమ్మా. చాలా బాగుంటుంది. అంటే ఈ చింతకాయ ఉంది చూసావా? అంటే ఇప్పుడు ఇది సీజనా చింతకాయ? ఇది సీజను. ఈ సీజన్లో మేము ఎక్కువ వాడుతుంటాం. మటన్లోకి, చికెన్లోకి, పప్పులోకి చేసేదాన్ని నేను చూశాను, టేస్ట్ చూశాను. చాలా రుచిగా, ఎంతో బాగుంటుంది చింతకాయలు వేసుకుంటే. మేము కాయలు అట్నే వేసేస్తాము, అయ్యే ఉడికి బాగా గుజ్జులో కలిసిపోతాయి. చాలా బాగుందమ్మా ఇది. చాలా బాగుంది. మొత్తానికి అయితే ఈరోజు నేను చిల్లిగారే చికెన్ తిన్నాను. వచ్చే వారం మాత్రం నాకు మంచిగా ఇంకోటి చేసి పెట్టు. ఇంకోటి చేసి పెడతామా నోడా నీకు? గారెలు, చిల్లిగారెలు, చింతకాయ చికెన్ అన్నీ చేసి పెడతా. కానీ నువ్వు బాగా బేవర్స్గా తిరుగు. నువ్వు ఉన్నంత వరకు నాకేందమ్మా, బేవర్స్గా తిని బేవర్స్గా తిరుగుతా.